हेलो फ्रेंड्स, वेलकम टू नांदी. ఈ రోజు న్యూస్ పేపర్ లో ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్ లో నాకు అంత ఇంపార్టెంట్ న్యూస్ అని ఏమి అనిపించలేదు, బట్ విచ్ ఆర్ వెరీ రిలెవెంట్ టు యువర్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీసీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాముడు అని గుర్తు రాగానే మన రాముడు మన ఇండియన్ అండ్ అయోధ్యలో పుట్టాడు అనేసి అనుకుంటాం. కానీ దర్ ఇస్ అ క్వశ్చన్ దట్ లార్డ్ రామ్ ఇన్ నేపాలీ ఇండియన్, ఇది తెలుసుకుందాం. అండ్ ఇండియా యుఎస్ మధ్యలో ఏమేమి ఎక్సర్సైజెస్ అవుతున్నాయి, అండ్ ఇండియన్ సివిల్ సర్వెంట్స్ లో కెపాసిటీ బిల్డింగ్ చేయడానికి ఏ ప్రోగ్రామ్ ఉంది అని తెలుసుకుందాం. ఇండియా నేపాల్ బైలాటరల్ రిలేషన్స్ లో కొంచెం పార్ట్ కల్చరల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ టెలింగ్ యూ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ శర్మ ఓలీ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, అండ్ ఆ స్టేట్మెంట్స్ వల్ల ఇండియన్ హిస్టరీ అండ్ నేపాల్ హిస్టరీ మధ్యలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవేంటి ఒకసారి చూద్దామండి. మనము రాముని గుర్తు చేసుకోగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చే ప్లేస్ ఏంటండి? ఆబ్వియస్లీ యూపీలో ఉన్న అయోధ్య. కానీ ఈ శర్మ ఓలీ గారు అంటారు, లార్డ్ రాముడు ఇండియన్ కాదండి, తను నేపాలీ. ఎందుకంటే నేపాల్లో ఉన్న చిట్పవన్ డిస్టిక్ లో ఒక అయోధ్య అనే ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో లార్డ్ రాముడు పుట్టాడు. సో లార్డ్ రాముడు నేపాలీ అని చెప్తున్నాడు. ఇంతే కాదండి, ఇంటర్నేషనల్ యోగా డే రీసెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, సో ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్ ఇండియాని ప్రేస్ చేస్తున్నారు యోగా కాంట్రిబ్యూట్ చేసినందుకు. బట్ నేపాలీ ఈ స్టాండింగ్ ఫ్రంట్ అని ఏం చెప్తుంది అంటే, యోగా పుట్టింది కూడా నేపాల్లోనే, ఉత్తరాఖండ్ లో ఒక ప్లేస్ లో యోగా పుట్టింది. అప్పుడు ఉత్తరాఖండ్ వాస్ పార్ట్ ఆఫ్ నేపాల్, అప్పటికి ఇండియా అనేది ఒక రీజియనే డెవలప్ అవ్వలేదు. సో యోగా కూడా పుట్టింది నేపాల్లోనే అని చెప్పేసి తను స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంతే కాదండి, సాంఖ్య శాస్త్రం అంటారు న్యూమరాలజీ, అది కూడా పుట్టింది నేపాల్లోనే. అండ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఆర్ ద వైద్యుడు అండి చరక, ఇతను రాసింది చరక సంహిత. రీసెంట్ గా ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఆయుర్వేద ట్రీట్మెంట్స్ లో తను రాసిన డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్ని చాలా యూజ్ చేస్తున్నారండి. ఆ చరక పుట్టింది కూడా నేపాల్లోనే అని చెప్తున్నాడు. అండ్ వి ఆల్ నో దట్ బుద్ధా వాజ్ బోర్న్ ఎట్ లుంబిని. ఈ లుంబిని అనే ప్లేస్ నేపాల్లో ఉందండి, దాట్ వాస్ ట్రూ. బట్ అందరూ ఎందుకు బుద్ధిజం అనగానే ఇండియాని గుర్తు చేసుకుంటారు, వై నాట్ నేపాల్? బికాస్ బుద్ధ వాజ్ బోర్న్ ఇన్ నేపాల్, సో బుద్ధిజం కూడా నేపాల్దే అని చెప్పేసి ఇలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్ అండి బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో ఇలాగే ఏ బయలాటరల్ రిలేషన్స్ చదవాలన్నా మీరు పొలిటికల్ గా పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి, జియోగ్రఫీ, కల్చర్, ఎకానమీ అండ్ సోషల్ ఇలా కేటగరైజ్ చేసి చదువుకుంటే క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా అడిగినా కూడా మీరు అటెంప్ట్ చేసేటట్టు ఉంటారు. సో ట్రై దిస్ ఫెనామినన్ ఫ్రెండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విల్ బి డీల్డ్ బై మై ఫ్రెండ్ శివకుమార్. అండ్ ఇంతే కాదండి, ఫ్యాక్ట్స్ ప్రకారం నేర్చుకుంటే నేపాల్ ను ఇండియా బార్డర్ స్టేట్స్ ఏంటి స్టేట్స్ ఏంటి అని చెప్పేసి ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దాట్ ద స్టేట్స్ విచ్ ఆర్ బార్డరింగ్ నేపాల్. రీసెంట్ గా ఇండియా ఉన్న యుఎస్ఏ నావల్ ఎక్సర్సైజ్ జరిగింది ఇండియన్ ఓషన్ లో. ఆ నావల్ ఎక్సర్సైజ్ పేరు ఏంటండి, పాసెక్స్ ఎక్సర్సైజ్, అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్. దీంట్లో ఇండియన్ నావీ తరపు నుంచి వార్షిప్ శివాలిక్ అండ్ యుఎస్ నావల్ షిప్ తరపు నుంచి థియోడర్ రూజవెల్ట్ క్యారియర్ స్ట్రైక్, ఇవి రెండు పార్టిసిపేట్ చేశాయి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ నేమ్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలా అని అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎగ్జామ్ నియర్ బై లేదు, సో ఎగ్జామ్ ఎప్పుడైతే నియర్ బై లో ఉంటుందో అప్పుడు లైక్ 2 మంత్స్ బిఫోర్ యువర్ ఎగ్జామ్ ఏదైతే ఒక ఎక్సర్సైజ్ అవుతుందో అందులో ఏ వార్షిప్స్ ఆర్ ఏవి పార్టిసిపేట్ చేశాయో తెలుసుకుంటే చాలు. ఇప్పటి నుంచే మీరు అన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ థింగ్ ఇస్, ఇప్పుడు క్వశ్చన్ మీకు ఎలా వస్తుంది, పాసెక్స్ ఎక్సర్సైజ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, దెన్ యూ హ్యావ్ టు నో దట్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. సో కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేసే ఎక్సర్సైజ్ ఏంటి అంటే యుద్ధ అభ్యాస్. ఈ యుద్ధ అభ్యాస్ లో ఇట్ ఈస్ ఎన్ యాన్యువల్ కంబాట్ ఎక్సర్సైజ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2004 లో స్టార్ట్ చేశారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. అంటే ఇది ఆర్మీ, ఇట్స్ నాట్ నావల్, ఇట్స్ నాట్ ఎయిర్ ఫోర్స్. ఇండియా ఉన్న యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఏంటి, కోప్ ఇండియా.
యుఎస్ఏ చేసే మల్టీలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజెస్, అంటే ఇండియా ఒక్కటే కాదు డిఫరెంట్ కంట్రీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే ఎయిర్ ఎక్సర్సైజ్ ఏంటి, రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్. ఇది ఇక్కడ చూడండి, 2 వీక్ ఏరియల్ కంబాట్ ఎక్సర్సైజ్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ కంబాట్ ట్రైనింగ్ టు మిలిటరీ పైలట్స్ ఫ్రమ్ యుఎస్ఏ అండ్ ఇట్స్ అలైజ్ ఇలా చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇది కూడా రీసెంట్ గా వచ్చిందండి, మలబార్ ఎక్సర్సైజ్. మలబార్ ఎక్సర్సైజ్ ఇస్ ఎ ట్రైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. కామన్ సెక్షన్ లో ఎవరో ఆస్ట్రేలియా కూడా ఇంక్లూడ్ చేశారండి, బట్ ఆస్ట్రేలియా జస్ట్ ఈ ఇయర్ ఇన్వైట్ చేయడం వల్ల వచ్చి పార్టిసిపేట్ చేసింది. ఆస్ట్రేలియా ఈజ్ పార్ట్ ఆఫ్ క్వాడ్, నాట్ పార్ట్ ఆఫ్ మలబార్ ఎక్సర్సైజ్. మలబార్ ఎక్సర్సైజ్ లో ఇండియా, యుఎస్ఏ అండ్ జపాన్ ఉంటుంది. సో ఇంకొక ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్, ఇది కూడా ఆర్మీ బేస్డ్ ఎక్సర్సైజ్. ఇది ఇక్కడ ఫర్ కౌంటర్ టెర్రరిజం, టెర్రరిజం ని కౌంటర్ చేయడానికి చేసే ఆపరేషన్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా ఇస్ వజ్ర ప్రహార్. సో ఇలా ఎక్సర్సైజ్ నేమ్స్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలు. మనమందరము సివిల్ సర్వెంట్స్ అవ్వాలి, బ్యూరోక్రాట్స్ అవ్వాలి అని ఆశతో చదువుతున్నామండి. సో ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము. ఒక సివిల్ సర్వెంట్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని మనలో ఉండవు. సో డెఫినెట్లీ వీ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్. అక్కడ అసలు ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలి, ఎలా ఒక డిస్ట్రిక్ట్ ని మెయింటైన్ చేయాలి, ఎలా ఒక విలేజ్ ని మెయింటైన్ చేయాలి, వాట్ ఎవర్ ద బ్యూరోక్రాట్ యు బిలాంగ్స్, అక్కడ ఎలా వర్క్ చేయాలని ఖచ్చితంగా మనల్ని మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేయడం కాకుండా ప్రొబేషనరీ వర్క్ అయిన తర్వాత ఇమీడియట్ గానే వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాట్ ఈస్ కాల్డ్ మిషన్ కర్మయోగి. ఇదెందుకండి, టు ప్రిపేర్ ద ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఫర్ ద ఫ్యూచర్ బై మేకింగ్ దెమ్ మోర్ క్రియేటివ్ గా ఆలోచించాలి, కన్స్ట్రక్టివ్ గా ఆలోచించాలి, ఇమాజినేటివ్ గా ఆలోచించి ఇన్నోవేటివ్ గా మెజర్స్ తీసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే రియాక్షనరీ మెథడ్స్ కాకుండా ప్రోయాక్టివ్ మెథడ్స్, ప్రాబ్లం రాకుండానే ఎలా ట్యాకిల్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ప్రైవేట్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు. అండ్ ప్రోగ్రెసివ్ గా ఆలోచించాలి, ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఎనర్జెటిక్ బికాస్ యూ ఆర్ ద ఐకాన్ ఆఫ్ ద ఏరియా యూ బిలాంగ్స్. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్, టెక్నాలజీ యూజ్ చేయకుండా యూ కాంట్ డూ ఎనీథింగ్స్. సో ఇవన్నీ క్వాలిటీస్ అన్ని ఒక సివిల్ సర్వెంట్స్ లో ఉండాలి అంటే హీ ఆర్ షీ నీడ్స్ సర్టన్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దాట్ ఈస్ యువర్ మిషన్ కర్మయోగి. సో దీంట్లో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేశారు. దాట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇస్ కాల్డ్ అస్ ఐ గాట్ కర్మయోగి. ఐ గాట్ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి. ఇది ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చు అండి, స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి సివిల్ సర్వెంట్స్ లో. ఈ మిషన్ ని ఎవరు అప్రూవ్ చేస్తారు, ఎవరు ప్రిపేర్ చేస్తారు అండ్ ఇందులో ఉండే 6 పిల్లర్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఈ మిషన్ కర్మయోగిలో ఏదైనా ఒక ప్లాన్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, దీని కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటారు కదండి, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అని ఒక కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ ఒక ప్లాన్ ని ప్రిపేర్ చేసి దాన్ని మానిటర్ చేస్తుంది యాన్యువల్లీ. అండ్ వెదర్ ఇది ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా ఆడిట్ చేస్తుంది ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. అంటే ప్రిపేర్ చేసేది ఇది. మరి అప్రూవ్ చేసేది ఎవరు? అప్రూవ్ చేసేది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్. దీంట్లో ఇది అప్రూవ్ చేస్తుంది, అంటే ప్లాన్ చేసేది కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. ఇది వర్కౌట్ అవుతే దెన్ ఇట్ విల్ బి అప్రూవ్డ్ by National Program for Civil Service Capacity Building. దీంట్లో ఎవరెవరు ఉంటారు? ఇట్ విల్ బి గవర్న్డ్ బై ప్రైమ్ మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్. ఇందులో చీఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉంటారు అండ్ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. వీళ్ళు అప్రూవ్ చేసి రివ్యూ చేస్తారు. ఈ సివిల్ సర్వీస్ కెపాసిటీ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి, అవన్నిటిని అప్రూవ్ చేయడము అండ్ అవి కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి రివ్యూ కూడా చేస్తారు. సో అండర్ దిస్ మిషన్ కర్మయోగి 6 పిల్లర్స్ ఉంటాయి. ఏవి ఆ 6 పిల్లర్స్ అంటే, పాలసీ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలసీ ఫ్రేమ్ చేసేదే ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అండి. సో పాలసీ ఫ్రేమ్వర్క్ లో మీరు ఎంత క్రియేటివ్ గా ఉండాలి, ఎంత ఇన్నోవేటివ్ గా ఉండాలి, ప్రోయాక్టివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇందులో నేర్పిస్తారు. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇఫ్ యూ బిలాంగ్స్ టు సర్టెన్ ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఎలా, కాంపిటెన్సీ ఎలా పెంచుకోవాలి అండ్ డిజిటల్ లెర్నింగ్ ఎలా
ప్రొవైడ్ చేసుకోవాలి. అండ్ ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సిక్స్ పిల్లర్స్ ఆఫ్ మిషన్ కర్మయోగి. మీరు ఈ సిక్స్ పిల్లర్స్ మర్చిపోయినా పర్లేదండి. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇట్ అండ్ హూ విల్ ప్రిపేర్ దిస్ ప్లాన్ అండ్ హూ విల్ అప్రూవ్ దిస్ ప్లాన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవిటిని బట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు.